ఈరోజు మనం ఒక మంచి యాప్ గురించి మాట్లాడుకుందాం ఇది నాకు ది మోస్ట్ ఫేవరెట్ యాప్ చాలా చాలా ఫ్రీక్వెంట్గా వాడతాను డే మల్టిపుల్ టైమ్స్ వాడతాను ఈ యాప్ని సో ఈరోజు మనం యాప్ గురించి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా పేరు శివ వెల్కమ్ టు యాప్ల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్ మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి సో లెట్స్ గెట్ స్టార్ట్ మనకు క్యాలిక్యులేటర్ కావాలంటే మనకు స్టాక్ యాప్ ఉంటుంది ఐఫోన్లో అంటే ఫోన్తో పాటు వస్తుంది క్యాలిక్యులేటర్ ఇది కూడా చాలా మంచి క్యాలిక్యులేటర్ కానీ దీనివల్ల మనకి కొన్ని పర్పస్ అనేది సర్వ్ అవ్వదు ఎలా అంటే మనం యాప్ని యాక్సెస్ చేయాలంటే మనం ఏ యాప్లో ఉన్నా సరే మనం మినిమైజ్ చేసి అంటే హోమ్ స్క్రీన్కి వచ్చి మనం యాప్ని సెలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళి మనం చేయాలి సో ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ సో అలా కాకుండా మంచి యాప్ ఉంది దాని పేరు వచ్చేసి పీ క్యాల్సీ లైట్ యాప్ పేరు వచ్చేసి పీ క్యాల్సీ లైట్ ఇది ఫ్రీ ఫ్రీ యాప్ ఇది అలానే ప్రో వర్షన్ కూడా ఉంటుంది మనం అప్గ్రేడ్ అవ్వచ్చు కావాలనుకుంటే కానీ మనకి లైట్ వర్షన్ సరిపోతుంది చూడొచ్చు ఫార్టీ టూ అని ఉంటుంది పీకేఆల్సీ లైట్ దీన్ని మనం రెండు విధాలుగా వాడుకోవచ్చు ఎలా చూద్దాం డౌన్లోడ్ చేసుకున్నాక మనం పైనుంచి కింద స్వైప్ చేస్తే నోటిఫికేషన్ సెంటర్ వస్తుంది రైట్కి స్వైప్ చేస్తే మనకి విడ్జెట్స్ వస్తాయి విడ్జెట్స్ వచ్చాక మనం ఇక్కడికి వచ్చి ఎడిట్ అంటే మనకి ఇంకా అడిషనల్గా విడ్జెట్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్గా పీకెల్సీకి వచ్చేసామంటే ప్లస్ బటన్ ట్యాప్ చేస్తే పైన చూడొచ్చు ఇక్కడ వచ్చింది మనం యాడ్ చేసింది కింద ఉంటుంది సో మనం ట్యాప్ అండ్ హోల్డ్ మనం మూవ్ చేసుకోవచ్చు ఆర్డర్లోకి ఇది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం ఫేవరెట్స్ తోటి మనం ఎలా కాల్ చేయొచ్చు లాక్ స్క్రీన్ నుంచి అని సేమ్ ప్రాసెస్ అనమాట డన్ మే ట్యాప్ చేశాక ఇక్కడ క్యాలిక్యులేటర్ వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని మనం అట్లా ఎక్స్పాండ్ చేయొచ్చు మినిమైజ్ చేసుకోవచ్చు కొలాబ్స్ చేయొచ్చు ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్లో ఉన్నాను ఏదో బ్రౌజ్ చేస్తున్నాను లేదా ఏదో క్యాలిక్యులేషన్ కావాలి నాకు నేను క్యాలిక్యులేట్ చేయాలి మామూలుగా అయితే మనం హోమ్ స్క్రీన్కి వెళ్ళి క్యాలిక్యులేటర్ యాప్ ఏదైతే మనకు ఐఫోన్తో పాటు వస్తుందో ఆ యాప్ ఓపెన్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ మనం ఈ స్క్రీన్కి రావాల్సి వస్తుంది సో దాని బదులు నేను ఏదైనా యాప్లో ఉంటే ఎనీ యాప్ బ్రౌజర్ అనే కదా ఏ యాప్లో ఉన్నా సరే సింపుల్గా పైనుంచి స్వైప్ చేసి నోటిఫికేషన్ సెంటర్ వచ్చాక రైట్కి ఇట్లా బ్రౌజ్ స్వైప్ చేశాక మనకి ఇక్కడ యాప్ కనపడుతుంది చూడండి మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫిఫ్టీ మల్టీప్లయడ్ బై టూ ఈక్వల్ టు హండ్రెడ్ ఎగ్జాంపుల్ చిన్న క్యాలిక్యులేషన్ ఆన్సర్ వచ్చేసింది నేను పైకి స్వైప్ చేశాను ఆన్సర్ వచ్చేసింది మనకు దాంతో పని అయిపోయింది మనం మళ్ళీ మన మన పని మనం కంటిన్యూ చేసుకోవచ్చు మళ్ళీ ఏదైనా క్యాలిక్యులేషన్ కావాలనుకున్నప్పుడు ఎక్కడున్నా సరే హోమ్ స్క్రీన్లో ఉన్నా వేరే యాప్లో ఉన్నా సింపుల్ మనం ఇంకా కొంచెం కంఫర్టబుల్గా ఉండాలంటే మనం ఎక్స్పాండ్ చేసామంటే మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి చాలా చాలా టైం సేవ్ అవుతుంది అది మనం ఫుల్ యాప్కి వస్తే స్క్రీన్ ఇలా ఉంటుంది క్యాలిక్యులేషన్ వరకు మనం చేసే బేసిక్ క్యాలిక్యులేషన్స్ వరకు మనం విజయట్లోనే చేయొచ్చు అది కాకుండా మనం ల్యాండ్స్కేప్ ఇలా వచ్చామంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కూడా వస్తుంది సో ఇంకోటి ఏంటంటే మన క్యాలిక్యులేషన్తో పాటు కన్వర్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఏ టు బి అని ఉంది దాని మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ చూడండి లెంత్ స్పీడ్ టెంపరేచర్ వాల్యూమ్ వెయిట్ అని ఉంది సో ఈ వీటిని కూడా ఈ పారామీటర్స్ మనం కన్వర్షన్ కన్వర్ట్ చేసుకోవచ్చు లెంత్ని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే డిఫాల్ట్గా ఫీట్ టు సెంటీమీటర్స్ అని ఉంటుంది ఇక్కడ కనబడుతుంది చూడండి కింద జీరో నేను వన్ కావాలి వన్ మీట్ ట్యాప్ చేసి ఏ టూ బి అంటే కన్వర్షన్ ట్యాప్ చేస్తే వన్ ఫీట్ ఈక్వల్స్ టు థర్టీ పాయింట్ ఫోర్ ఎయిట్ సెంటీమీటర్స్ ఇప్పుడు సెంటీమీటర్స్లోకి వచ్చింది నేను ఒకవేళ రివర్స్లో చూడాలంటే ఇక్కడ చూడండి రిఫ్రెష్ బటన్ లాగా ఉంది ట్యాప్ చేస్తే రివర్స్ అవుతుంది అనమాట సెంటీమీటర్ ఫీట్లో చూపిస్తుంది ఇక్కడ నేను లెంత్ మీద ట్యాప్ చేస్తే డిఫరెంట్ యూనిట్స్ కనపడుతున్నాయి నేను యూనిట్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫీట్ సెంటీమీటర్స్ ఉంది కదా నేను మీటర్స్ మీద ట్యాప్ చేస్తే వన్ ఇక్కడ వాల్యూ వన్ ఉంది సో వన్ మీటర్ ఈక్వల్స్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ త్రీ పాయింట్ టూ ఎయిట్ ఫీట్ థర్టీ నైన్ పాయింట్ త్రీ ఇంచెస్ అలా డిఫరెంట్ యూనిట్స్లో కూడా చూపిస్తుంది కావాలంటే కూడా మనం వాల్యూ మార్చుకోవచ్చు టూ మీటర్స్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఈ విధంగా మనది క్యాలిక్యులేటర్గా కాకుండా మల్టీపర్పస్ యాప్ నీ కన్వర్షన్ కంటే కూడా మనకు చాలా హ్యాండీగా ఉండేది చాలా టైం సేవ్ చేసేది ఏంటంటే క్యాలిక్యులేటర్ యాప్ మనం సింపుల్గా పైనుంచి స్వైప్ చేసుకొని ఏ యాప్లో ఉన్నా సరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అలానే ఇప్పుడు వాల్యూ వచ్చింది కదా మనం ఏదైనా వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం అడ్వాంటేజ్ ఏంటంటే కాపీ కాపీ చేసుకోవచ్చు కాపీ చేసుకుని మనం ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు అలానే వేరే చోట మనం ఉన్న వాల్యూని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ కూడా చేయొచ్చు ఇందాక టూ కాపీ చేసాం కదా టూ పేస్ట్ అయిపోయింది సో చాలా హ్యాండిగా ఉంటుంది చాలా టైం సేవ్ అవుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ క్విక్గా రిప్లై ఇస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ మనం ఇంకొక వీడియోతో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ జై హింద్